ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానప్రసూనామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి భిన్న వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా 3 అంతులు పూర్తవుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ మీ మాట నెగ్గించుకోవాలనుకున్న పంతాన్ని నెగ్గించుకుంటారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. పండించినటువంటి పంటకి తగినటువంటి రేటు లభిస్తుంది. మొత్తం మీద గడిచిన 2 సంవత్సరాల కంటే కూడాను ఈ సంవత్సరం వ్యవసాయం అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని అనుసరించే వాళ్ళే, మిమ్మల్ని అభిమానిస్తున్నట్టుగా నడిచే వాళ్ళే మీ గురించి విమర్శ చేస్తారు. మానసికమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తారు. ఏదో విధంగా స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛని నెరవేర్చుకోగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాటిని అమలు చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహ సంబంధమైన విషయాల్లో మీ సొంత అభిప్రాయానికి విలువనివ్వాలని మీరు కోరుకుంటారు. అదేవిధంగా వైద్య విద్యలో కానివ్వండి, సాంకేతిక విద్యలో కానివ్వండి రాణిస్తారు. ఎయిర్ హోస్టెస్గా, డాక్టర్లుగా, నర్సులుగా, సమాజ సేవ చేసేటువంటి సంఘ సేవకులుగా గొప్పగా రాణించగలుగుతారు. రాజకీయ పదవి లభించే పరిస్థితి గోచరిస్తుంది. మీరు పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండానే పదవి మిమ్మల్ని వరించే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ వైపు ఏ తప్పు లేకుండా జాగ్రత్త పడతారు. మీ జీవితంలోకి ప్రవేశించాలని చెప్పని ఆతృత పడుతున్న ఒక వ్యక్తికి నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఆహ్వానించే పరిస్థితే లేదు అని స్పష్టంగా చెప్తారు. మీ జీవితం ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోవాలని మీరు భావిస్తారు. అందులో తప్పేవి లేదు. దైవానుగ్రహం ప్రతి విషయంలోనూ కలిసి వస్తుంది.
ఈ రాష్ట్రంలో జన్మించిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. నూతనమైనటువంటి ఉద్యోగాల్లో ప్రవేశిస్తారు, నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఏదో ఒకటి తాత్కాలికంగా ముందు దీన్ని అడ్డం పెట్టుకొని వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకుందామని భావిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ వల్ల తప్పు దొలితే దాన్ని ఒప్పుకోరు. మిమ్మల్ని కానీ మీ వర్గాన్ని కానీ ఎవరేం మాట్లాడినా ఊరుకోరు. మీ వర్గాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు, నూతనంగా చేస్తున్నటువంటి ఉద్యోగ పైత్రాలు ఇవన్నీ కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తోంది. H1B వీసా కోసం ప్రయత్నాలు చేసేవారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, PR కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా పోయినాయనుకున్న స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఎందుకు పనికిరామనుకున్న భూములు అత్యధిక ధర కలిగి ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ పెద్దవాళ్ళ మాటలు తీసుకుంటారు. ఆశీస్సులు, నిపుణుల సలహాలు తీసుకొని వాళ్ళు అమలు చేస్తారు. ఏదైనా విషయంలో తేడా వచ్చినా లేకపోతే జరగకపోయినా మీ మీద బాధ్యత లేకుండా అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు చాలా క్రమశిక్షణ పద్ధతుల్లో నడుచుకుంటారు, చాలా కష్టపడతారు. 24/7 లాగా మీరు అనుకున్నటువంటి సీట్ని సాధించగలుగుతారు. మీ జీవితాశయమైనటువంటి వైద్య విద్యని అభ్యసించగలుగుతారు. దానికి తగినటువంటి మార్గాలు ఇప్పటినుంచే ఏర్పడతాయి. సాంకేతిక విద్యలో అత్యున్నతమైనటువంటి విభాగాల్ని చదువుకోగలుగుతారు. అయ్యేటువంటి వాటిని తేలిగ్గా చేతికి లంకించుకోగలుగుతారు. వాటిలో విజయప్రాప్తి గోచరిస్తుంది. అదేవిధంగా ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా, ఒక కంపెనీలో ఉన్నటువంటి MNEగా, ఒక బ్యాంకులో ఉన్నటువంటి ఆఫీసర్గా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల పరంగా అంకితమైన భావంతో చేస్తున్నటువంటి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. స్త్రీకి స్త్రీయే శత్రువు అని చెప్పని ఒక సామెతం ఉంది. అది మీ విషయంలో నిజమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ సొంత అభిప్రాయాలకే విలువనిస్తారు. పెద్దవాళ్ళ మాటకి గౌరవిస్తారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. సహోదర సహోదరి వర్గానికి చేతులైనటువంటి సహాయాన్ని చేస్తారు. వాళ్ళలో ఒకరిని చదివించే బాధ్యత పూర్తిగా మీరే తీసుకుంటారు.
ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా కొంత అడ్జస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. డబ్బులు వస్తాయి కానీ ఖర్చులు అవి సరిపోని పరిస్థితిగా ఉంటుంది. అందుకని మరింత కష్టపడి ఆలోచన చేసి డబ్బులు పుట్టిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలకి వాటిని వినియోగిస్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు, పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు, అదేవిధంగా స్వగృహ నిర్మాణమైనటువంటి చిరకాల వాంఛ, విద్యాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతం, ఇలాంటి కార్యక్రమాలని చాలా ఘనంగా చేస్తారు. మీరు అనుకున్న సంబంధం కుదరటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో కొంత ఇబ్బంది ఎదురైనా అంతిమ విజయం మీదే అవుతుంది. అదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాలు, భాగస్వామ్య సంబంధించిన విషయాలు ఇవి వివాదాస్పదం కాకుండా జాగ్రత్త పడతారు. ప్రత్యర్థులు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మీది ఒక్కటి కూడా పేపర్ స్టేట్మెంట్ ఉండదు. మీరు చేసుకునే వర్క్ ఏదో చేసుకుంటూ వెళ్తారు. బాండం బాధలు కొట్టినట్టుగా మీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన చోట చెప్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ, ప్రతిసారి అవసరం ఉన్నా లేకపోయినా విమర్శించే వ్యక్తుల మాటలు పట్టించుకోకూడదని చెప్పని నిశ్చయించుకుంటారు. అదే కోణంలో సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. వాళ్ళకు కూడా ఒక సెటిల్మెంటు, వివాహం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు సానుకూలమైనటువంటి పరిణామాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతారు. జరుగుతున్న విషయాల్లో మంచేదో చెడేదో మీకు బాగా తెలుస్తుంది. రాజకీయ పదవి ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, మీరు కోరుకున్న రంగంలో విద్యా ప్రాప్తి, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగం, పోటీ పరీక్షలు, స్వగృహ నిర్మాణం ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ఎవరికి ఎన్ని విధాలుగా సహాయం చేసినా వాళ్ళందరి దృష్టి కూడాను మీరు సంపాదించే డాలర్స్ మీద ఉంటుంది. కానీ మీ మీద ఎవరికి నిజమైన ప్రేమ లేదని తెలుసుకొని బాధపడతారు. ఏది ఏమైనా దేవుడి దృష్టిలో నేను తప్పు చేయకూడదు, నా బాధ్యతలు నేను నెరవేరుస్తాను, మిగిలిన విషయాలు అమ్మవారికే వదిలేస్తున్నాను అని నిర్ణయించుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది, ప్రఖ్యాతి లభిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించేవారు మహాశివరాత్రి రోజున అఘోర ఉపాసోదమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి
ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది లేని వాతావరణం గోచరిస్తుంది. మానసిక ఉత్సాహాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీలుగా ఫోకస్ చేసుకునే కార్యక్రమాలు చేపడతారు. మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే వ్యవహారాలు చేస్తారు. అనుకున్నటువంటి గుర్తింపుని సాధించగలుగుతారు. అదే కోణంలో వ్యాపార విషయంలో లాభాలు బాగున్నాయి. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం, ఇనుము వ్యాపారం, నూనె వ్యాపారం, బండరాళ్ళ వ్యాపారం, మైనింగు ఇవన్నీ కలిసి వస్తాయి. రాజకీయంగా ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పది మందికి సహాయం చేస్తారు. నలుగురికి అండగా ఉంటారు. ఈ రాష్ట్రం చేపించిన స్త్రీలు కష్టపడి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి. H1B వీసా వస్తుంది, స్టాంపింగ్ అవుతుంది. ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. మీ మీద ఉన్న బాధ్యతల్ని నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించుకోవాలని నిర్ణయించుకుంటారు. మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు కూడా మీ దారిలోనే నడుస్తారు. మీరు చేసేది కరెక్టేనని చెప్పని రుజువవుతుంది. పది మందిలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోవడానికి మీరు చేసే ఫలితాలు ఫలిస్తాయి. కొంతమందికి ఎంత చేసినా కానీ సంతృప్తి ఉండదు. పెట్టిన రోజు పెళ్ళికోడు, పెట్టని రోజు పిండాకోడు లాగా వ్యవహరిస్తారు. అలాంటి విషయాల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుంటారు. అన్నిటికీ సాక్షి దేవుడు ఉన్నాడని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగించే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు వీటిలో లౌక్యంగా మాట్లాడడం చేతగాక బంధువులకి స్నేహితులకి ఆ విషయాలను అప్పగిస్తారు. వాళ్ళు వాటిని సంపూర్ణంగా ఫలప్రదం చేయగలుగుతారు. బ్రహ్మాండమైన గొప్పింటి సంబంధం కుదురుతుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. కొన్ని స్థిరాస్తుల విషయంలో ఏర్పడ్డ వివాదాలు సమిసిపోతాయి. మీకు రావాల్సినటువంటి షేరు వస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురీత గోచరిస్తుంది.
కష్టపడి పనిచేసినా కానీ తగినటువంటి ఫలితాలు రాకపోవటం, మానసిక వేదన కారణమవుతుంది. ఏదో విధంగా మీకు సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి ఫలితాల్ని, కష్టాన్ని తగిన ఫలితాన్ని సాధించుకోవడానికి కష్టపడతారు, మూడొంతులు విజయం సాధించగలుగుతారు. ఏదైనా ఒక చోట వేరే ఆఫర్ వస్తే వెళ్ళిపోదామని చెప్పని ఆశతో ఉంటారు, నూతన ఉద్యోగ పరిచయాలు కూడా చేస్తారు. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు ఇవి లాభసాటిగా ఉంటాయి. అయితే అమ్మాల్సిన టైంలో ధాన్యం అమ్మకుండా రేటు వచ్చినా కూడాను మీరు బెల్ట్ చేసి ఇంతకంటే ఎక్కువ రేటు వస్తుందని చెప్పి భావిస్తారు. ఆ వచ్చిన రేటు నిలబడకపోవటం, తక్కువకి అమ్ముకోవాల్సి రావటం, కొంత ఇబ్బందికరమైన పరిణామంగా జరుగుతుంది. అయినప్పటికీ గతంలో కంటే మెరుగైనటువంటి లాభాలని సాధించగలుగుతారు. ఈ రాష్ట్రం చేపట్టే చర్యలు వృత్తి ఉద్యోగాల పరంగా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు, మీరు అనుకున్న విద్యని చదువుకోగలుగుతారు, మీరు అనుకున్నటువంటి వ్యక్తి విషయంలో అతని జీవితంలోకి ఆహ్వానించాలా వద్దా అనే విషయంలో పెద్దవాళ్ళ సలహా తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటారు. ప్రేమ వివాహాల కంటే కూడాను పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలే, వాళ్ళ నిర్ణయాలే మంచిదని చెప్పని మీరు భావిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నైతిక ధర్మానికి దేవుడి ఆజ్ఞకి లోబడి మీరు నడుచుకుంటారు. ఎక్కడ కూడాను స్వార్థ ప్రయోజనాలు ఒడ్డెత్తు పోకడా ఉండదు. కాకపోతే మీ అభిప్రాయాలు ఇవి అని స్పష్టంగా చెప్తారు. దానికి పెద్దవాళ్ళు అంగీకరించకపోతే మీరేమీ మనసు కష్టపెట్టుకోరు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోరోపాశోధనం చేయాలి. ఈ వారం సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడాను భగవంతుని దగ్గర నుండి కాపాడుతున్నాడన్న భావన మీ మనసులో ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి శుభసూచికలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వారం ప్రతి విషయంలోనూ విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక చిన్న తప్పు దొరుకుతుంది, దానివల్ల మాట పడాల్సి వస్తుంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు బాధ్యతగానే ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వాటిని పెద్దగా మనసుకు తీసుకోవద్దు. శుభకార్యాలు, వాటికి సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. స్నేహితుల సహకారం బాగా లభిస్తుంది.
బంధువుల సహకారం లభిస్తుంది. ఘనంగా శుభకార్యాలు చేయాలని నిశ్చయించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితికి ఎలాంటి డోకా లేదు, ఇబ్బంది లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొండి, కొన్ని విషయాల్ని వ్యాపారపరంగా ఇంప్లిమెంట్ చేస్తారు. తద్వారా మంచి ఫలితాలని రాబట్టగలుగుతారు. అదే కోణంలో వినూత్నంగా ఆలోచించి కొత్త విషయాలు ఇంట్రడ్యూస్ చేయాలని భావిస్తారు. అంతేగాని అందరూ వెళ్ళిన దారిలో మనం వెళ్తే ఉపయోగం ఏముంది? మనం కొత్తదనాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ధోరణిలో మీరు నడుచుకుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతని, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ఈ రాశి జన్మించిన స్త్రీలకి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని భగవంతుడు పెంచుతాడు. ఆకస్మికమైనటువంటి మంచి అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. సొంత వ్యాపారం పెట్టుకోవాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని భావించే మీ కోరిక ఈ వారం నెరవేరుతుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో రాణిస్తారు, విద్యారంగంలో రాణిస్తారు, ఫైనాన్స్ వ్యాపారంలో రాణిస్తారు, పండ్ల తోటలు, పూల తోటలు, వీటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. పుస్తకాలు ప్రింట్ చేసి అమ్మేవారికి, పుస్తకాలు విడిగా అమ్మేవాళ్ళకి మంచి లాభాలు గోచరిస్తున్నాయి, మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అందరికీ కూడాను ఎక్కడ ఆధారం లేకుండా చాలా విషయాల్లో మీరే దిక్కువుతారు. అందరికీ ఎంతో ఇంత సహాయం చేసి నిలబెడతారు. వాళ్ళ నుంచి ప్రయోజనాలు మీరు ఆశిస్తారు, కానీ ప్రయోజనాలు మీకు వస్తాయి. ఈ రాశిలో జన్మించేవారు మహాశివరాత్రి నాడు అఘోర భాస్వదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికర కాలం గోచరిస్తుంది. ఖర్చులకు తగినటువంటి ఆదాయం రాకపోవటం, ఏదో విధంగా సర్దుబాటు చేసుకోవటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురీత గోచరిస్తోంది. మనం సమ ఉజ్జీలతోటి పోటీ పెట్టుకోవాలి, వెళ్ళాలి, పెద్దవాళ్ళతోటి గౌరవంగా ఉండాలి, వాళ్ళతో పోటీ పడకూడదు అని మీ సన్నిహితులు మీకు నచ్చ చెప్తారు. మీ మొండి పడుతల, స్పీడీగా వెళ్ళేటువంటి నేచరు, షార్ట్ టెంపరమెంటు వీటి వల్ల ఇబ్బంది పడతారు. వీటిని కంట్రోల్ చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ
మీ యొక్క వైఖరిని స్పష్టంగా తెలియజేస్తారు. దానివల్ల కొన్ని చోట్ల ప్రయోజనాలు ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధన విషయాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి చెప్పినట్టుగా చాలా విషయాల్లో నడుచుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని కలిగి ఉండటానికి కష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహాది శుభకార్యాలు ఘనంగా మీ చేతుల మీదుగా చేస్తారు. ముందు ఎవరున్నా సరే కట్టెల మీద ఉండేది మీరే. అన్ని వివరాలని చాటుగా సక్రమంగా చేయించగలుగుతారు, చక్కబెడతారు. ఆర్థికంగా బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. మీరు అనుకునే చదువుకోగలుగుతారు. చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ప్రతి విషయంలోనూ మనోధైర్యాన్ని కలిగొట్టారు. ఎక్కడ రాజీ పడరు, పెద్దవాళ్ళని మాత్రం గౌరవిస్తారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాల్లో సొంత నిర్ణయం తీసుకోరు, సాంప్రదాయబద్ధంగానే నడుచుకుంటారు. ఏది ఏమైనా మీ జీవితంలో ప్రవేశిస్తారని ప్రయత్నం చేసిన ఒక వ్యక్తికి మీ వల్ల నిరాశ మిగులుతుంది. కులమతాల విచక్షణ మీరు కలిగి ఉంటారు, అందుకే అలాంటి వ్యక్తుల్ని దూరంగా పెడతారు. సాంప్రదాయాన్ని దాటి వాటిని ధిక్కరించి నేను నడుచుకోలేను, జీవితం గడపలేను అని మీరు స్పష్టంగానే చెప్తారు. ఏది ఏమైనా ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర భస్మదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు అన్నీ సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషను ఈ వారం లభిస్తుంది. ఏమైనా మీరు చేసిన పనులకి ఒక ప్రఖ్యాతి, ఒక గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన అవకాశాల కోసం ప్రయత్నం చేయనందుకు ఇంతకాలం మీరు బాధపడతారు. ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. ఆ లోపం మనలో పెట్టుకొని మనం ఎవరిని నిందించాం, తప్పు చేసామనే భావనలో ఉంటారు. ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, అది రుజువైంది. అదేవిధంగా భూమి సంబంధ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇనుము వ్యాపారం ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఓ చోట భూముల రేట్లు గణనీయంగా పడిపోయినా మరొక చోట వృద్ధి చెందుతాయి. మొత్తం మీద ఏదో విధంగా వీటిని మీరు భరించగలుగుతారు, సర్దుబాటు చేసుకోగలుగుతారు.
సంతాన సంబంధ విషయాల్లో వివాహ శుభకార్యాలు నెరవేరుతాయి, వాళ్ళకు కూడా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ మీ వాళ్ళని సమర్థించుకుంటారు, రాజకీయ పదవి సంప్రాప్తం అవుతుంది. ఏది ఏమైనా ప్రతి విషయంలోనూ ముక్కుసూటిగా వ్యవహరించే మీకు కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడ్డా మొత్తం మీద మీ వ్యక్తిత్వం శ్లాఘింపబడుతుంది. ఫలానా వాడు అంటే మంచివాడు, నిష్పక్షపాతంగా మాట్లాడతాడు, మనసులో కల్పించడం లేదు, నిజాయితీ పరుడు, అవినీతి లేదు అని ఎవరిని అడిగినా చెప్పే విధంగా మీ పేరు మారుమవుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉండి బ్రహ్మాండంగా రాణిస్తారు, సంస్థకి లాభాల బాట పండిస్తారు, వ్యవసాయ సంబంధమైన విషయాలు కూడా బాగున్నాయి, కొత్త గొప్ప 10 రూపాయలు తెచ్చుకోగలుగుతారు, గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కాస్త బాగుంది, మొత్తం మీద బాగానే ఉంది, సంతృప్తికరంగానే ఉంది. అయితే మీరు ఆశించినటువంటి ధరల కంటే కూడాను తక్కువ ధరలు ఉన్నా భవిష్యత్తులో ఆ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది, తగ్గే అవకాశం లేదు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా సంస్కారం చేసుకుంటారు, సంస్కరించుకుంటారు. మనం ఇలా కాదు, ఇలా వెళ్ళాలి, మనం తప్పు చేస్తాం, రైట్, ఈ రూటు మార్చి ఇంకో రూటు వెళ్దాం, మనకి ఈ విషయం తెలియదు, నిపుణుల సలహాలు తీసుకుందాం, తప్పేమీ లేదు. ఆ విధంగా ఎక్కడికక్కడ మీరు సలహాలు చెప్పాల్సిన చోట సలహాలు చెప్తారు, సలహాలు తీసుకోవాల్సిన చోట సలహాలు తీసుకుంటారు. ఆ విధంగా మీ కెరియర్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు, మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో ఘనంగా చేయగలుగుతారు, కొంతమంది విషయంలో ప్రేమ సంబంధమైనటువంటి ఆఫర్లు వస్తాయి, అలాంటి వాటికి దూరంగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైన వివాహాలకే మీరు ప్రాముఖ్యత ఇస్తారు, మీ మీద ఉన్న బాధ్యతల్ని నెరవేరుస్తారు, అనేక రకాల సంస్థలకి మీ చేతనే సహాయం చేస్తారు, సహోదర సహోదరి వర్గానికి అండగా ఉంటారు. ఈ రాష్ట్ర జన్మించేవారు మహాశివరాత్రి నాడు అఘోర పాశ్వదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఏ కోణంలో కూడా ఇబ్బంది లేదు, అలాగని ప్రతి కోణంలోనూ ఇబ్బందులు ఉన్నాయి, అది మీరు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సమస్య మీరు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. ఆర్థిక పరిస్థితి బాగుంది, మానసికమైనటువంటి సంతోషాలు కలుగుంటారు, ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే బాధ్యత చేస్తారు.
మీ వరకు తప్పు చేస్తే సరే, వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారు. మీ మాటకి ఎవరు ఎదురు చెప్పలేరు. అదే కోణంలో 2 రోజులైంది ధనుసు రాశి నుంచి శని భగవానుడు మకర రాశిలోకి వెళ్ళి మీరు మాట్లాడే మాట మీ ఉత్తర్వులు తూచా తప్పకుండా కావడం జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెరుగుతుంది. ఎదిగినటువంటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇతరులు ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా వాక్కున్నా మీకున్నటువంటి స్థాయిని కానీ స్థానాన్ని కానీ వాళ్ళు దాటుకోలేరు, దరిదాపులోకి రాలేరు. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఆర్థిక స్థితి బాగుంది. స్నేహితుల పరంగా ఆడదండలు బాగున్నాయి. రాజకీయ వ్యాపార జీవితం బాగుంది. ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు ఆర్థికంగా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. ఫైనాన్స్ వ్యాపారంలో వచ్చిన డబ్బుల్ని భూమి మీద పెట్టుబడిగా పెడతారు. అదే కోణంలో పాత స్థిరాస్తులు నమ్మి కొత్త చోట డెవలప్ చేస్తారు. మీ ఆలోచన విధానానికి అందరి మద్దతు లభిస్తుంది. కాకపోతే అమ్మవారి టైంలో పొలాలని అమ్మకపోవటం ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. అవి అప్పుడేం వేస్తే పీడాపోయేది, డబ్బులు బాగా వచ్చేవి. మీ ఆలోచన విధానంలో కొంత తేడా వచ్చింది, అందువల్ల ఈ విధంగా జరిగింది. అదే క్రమంలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే బయట చేస్తారు. మీడియా పరంగా మంచి కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. సాహిత్య కళారంగాల్లో, సాంస్కృతిక రంగంలో మంచి ప్రతిభ పాట వాళ్ళు కలిగి ఉంటారు. కొన్ని అవార్డులకి రివార్డులకి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. ఏమి కూడా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. నేనేదైతే నిర్ణయించానో అదే జరగాలి అని పట్టుబడతారు. అదే జరుగుతుంది. మీ మాటలు నెగ్గించుకోగలుగుతారు, మీ పలుకుబడి పెంచుకోగలుగుతారు, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలుగుతారు, మీ వాళ్ళకి సహాయం చేస్తారు. ఇష్టం లేని విషయాల్ని మోహమీదే చెప్పేస్తారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలు మీ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతాయి. ఈ రాష్ట్రం జన్మించేవారు మహాశివరాత్రి నాడు అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాలు మీరు స్వయంగా నిర్వహించుకోలేరు. మీ స్నేహితులు, మీ స్నేహితులు, మీ అనుచరుల ద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలని కట్టని వినకమండి నడిపించి వాటిని విజయవంతంగా తీసుకురాగలుగుతారు. అదేవిధంగా రాజకీయ సంబంధమైన విషయాలు,
రాజకీయ సంబంధమైన పదవీ ప్రాప్తి గోచరిస్తోంది. జనం రాష్ట్రంలోకి చేరొచ్చాడు. అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి మహాశివరాత్రి నాడు అఘోర పాస్పోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. వివాహ శుభకార్యాలు, పునర్వాస సంబంధ విషయ వ్యవహారాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, విద్యాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతం వంటి విషయాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి టాలెంట్కి తగినటువంటి ప్రఖ్యాతి లభిస్తుంది. కొన్ని అవార్డులకి రివార్డులకి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మౌలికంగా మనకి మంచి కలిగించే అంశాలు ఏవైతే ఉంటాయో, మన పురోభివృద్ధికి ఉపయోగపడే విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకు సంబంధించిన వ్యక్తులతోటి ఎక్కువగా ర్యాపోర్ట్ పెంచుకుంటారు, మానసికమైన సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. పనులు కాని వాటి గురించి ఆలోచిస్తారు, అవి అయ్యేనాటి అవుతాయనుకుంటారు. ఏ పనులు అయితే మనకు అవుతాయో, ఏవి దగ్గరగా ఉన్నాయో వాటి సంగతి ముందు చూడాలని నిశ్చయించుకొని ఆ కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏదో చోట లాభాన్ని రాబట్టుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు విద్యాపరంగా బాగా రాణిస్తారు, ఉద్యోగపరంగా బాగా రాణిస్తారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్నవాళ్ళు, ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు, బ్యూటీ పార్లర్లు నడిపేవాళ్ళు, అలంకార సామాగ్రి విక్రేతలు, వీళ్ళందరికీ కూడాను కాలం అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు క్రమశిక్షణాయుతుల పద్ధతుల్లో పెట్టుకోవడానికి ఆలోచన చేస్తారు, ఆ విధంగా నడుచుకుంటారు, వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. అదే కోణంలో కొంతమంది విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి, కొంతమంది డైవోర్స్ కోసం అప్లై చేస్తారు. డైవోర్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి డైవోర్స్ లభిస్తాయి. ప్రేమ వివాహం వైపు మొగ్గు చూపే వాళ్ళకి ప్రేమ వివాహం ఫలిస్తుంది. తదుపరి పరిణామాలు అప్పటిదాకా చూసుకోవచ్చని చెప్పి ఆలోచిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడాను మంచి అయినా చెడైనా మీ చేతిలోనే ఉంది, మీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. భవిష్యత్తులో ఎవరిని కూడా నిందించి ఉపయోగం లేదు. నిర్ణయాలు తీసుకుంది మీరు, అమలు చేసింది మీరు, ఎవరి ప్రమేయం లేకుండా చేసింది కూడా మీరే. కాబట్టి ధైర్యంతో ఉత్సాహంతో ముందుకు కదులుతారు. నేను చేసిన అన్ని పనులు కరెక్టేనని చెప్పని మీరు గట్టిగా సమర్థించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర పాస్పోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, రాజకీయంగా అనుకూలంగా ఉంది,
వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, చర్చలు ఫలిస్తాయి. అదే కోణంలో విరోధాలు ఎక్కువ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు, అందరితో మంచి సంబంధాలని పెంచుకుంటారు. ఏలినా శని ప్రారంభమైనప్పుడు కూడా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, శని మంచి ఫలితాలే ఇస్తాడు. ఎందుకంటే కుంభరాశి శని స్వక్షేత్రం కనుక చెప్పుకోదగినటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అదే కోణంలో మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడాను సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎదుటివారితో చెప్పించుకోవడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు, మీ చర్యలు అన్నీ కూడా మీకు సంబంధించినవిగా ఉంటాయి, మీ ఆలోచన విధానాలకి తగిన విధంగా ఉంటాయి. పిల్లల విషయంలో ఉన్న దిగులు చాలా వరకు తీరిపోతుంది, వాళ్ళకు కూడా ఒక సెటిల్మెంట్ వస్తుంది. అదే కోణంలో చేతికి రావాల్సిన డబ్బు చిక్కుపడ్డ ధనం ఏదైతే ఉందో అది చేతికి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీ అంచనాలు కొన్ని సందర్భాల్లో తప్పుతాయి, జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక ఇబ్బంది లేని వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు, మీకుంటూ ఒక ప్రఖ్యాతిని సాధించుకోగలుగుతారు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగుంటారు, ప్రతి విషయంలో కూడాను ముందుగా ఉంటారు, క్రీడారంగంలో రాణిస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు కళా సాహిత్య రంగాల్లో రాణిస్తారు, ఉద్యోగస్తులుగా రాణించగలుగుతారు. మీకు రావాల్సిన కడిబుట్టి ఉద్యోగంలో మరొకరికి రావటం, తర్వాత మీరు పోరాడి సాధించుకోవటం ఈ వారం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు, మీ టార్గెట్స్ని పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీరు అనుకున్న విషయాలనే ఇంప్లిమెంట్ చేస్తారు, దాని మించి మరో దాంతో పోరు. ఎవరిని మాట్లాడుకున్నా మీకు ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారమే నడుచుకుంటారు. ప్రతి విషయంలోనూ నా మనసుకు నచ్చిత చేసుకుంటారనే ధోరణిలో వెళ్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది, భూమి సంబంధమైన విషయాలు ఓ చోట కలిసి వస్తాయి, మరో చోట కలిసి రావు. ఏది ఏమైనప్పటికీ పరిమితమైనటువంటి పరిస్థితిలో అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మీరు చేసే ఫలితాలు ఫలిస్తాయి. డైవోర్స్ కోసం అప్లై చేసిన వారికి డైవోర్సు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి రాజకీయంగా, వ్యాపారపరంగా, శుభకార్యాల పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను మీ వంతు ముద్రని వేయగలుగుతారు. మీ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయాల్లో విజయప్రాప్తి గోచరిస్తుంది. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు
ఇవన్నీ కూడా ముడిపడతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఇంటర్వ్యూ తాలూకు ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది ఈ వారం. అదే కోణంలో ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా నడుపుకోగలుగుతారు. 10 రూపాయలు వస్తాయని భావించే చోట 7 రూపాయలు కానీ 8 రూపాయలు కానీ వస్తాయి. 10 రూపాయలు ఖర్చు అవుతాయని భావించే చోట 5 రూపాయలు ఖర్చు అవుతాయి. మొత్తం మీద అటు ఇటు చేసి ఏదో విధంగా ఈ వారం గెయిన్ అయ్యే పరిస్థితిగానే గోచరిస్తోంది. మానసికమైన ఉత్సాహంతో, మానసికమైన శ్రమతోటి, గట్టి పట్టుదలతోటి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకున్న టార్గెట్లు సాధించడానికి కష్టపడతారు. మీరు అనుకున్న టార్గెట్ని సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే మీ దారిలో నడుస్తారు. మీరు చెప్పితే ఫైనల్ నిర్ణయం అని చెప్పని, అంతిమ నిర్ణయం, అంతిమ తీర్పు అని అందరూ భావిస్తారు. ఆ రకమైన గడిపోటీని మీరు సాధించుకోగలుగుతారు. మీ పేరుపై ఖ్యాతులు, మీ టాలెంటు ఎక్స్పోజ్ అయ్యే విధంగా హైప్ చేసుకోగలుగుతారు. అన్నిటికీ దేవుడి మీదనే భారం వేస్తారు. మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, వ్యక్తిగతంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, చేసిన కార్యక్రమాలకి తగినటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ బతకించకుండా మనం కార్యక్రమాలు చేస్తే అవి విజయవంతం అవుతాయి అనే నిర్ణయానికి మీకు మీరుగానే వస్తారు. రాజకీయ సంబంధం విషయాల్లో మీతో పోటీ పడ్డ వర్గం మీతో కలిసిపోవడానికి ఇష్టపడతారు, మీతో కలిసి పనిచేయటానికి ఇష్టపడతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక ఆలోచన ఏర్పరచుకుంటారు, దాన్ని అమలు చేయగలుగుతారు. ఈ రాశి జన్మించిన స్త్రీలు విద్యా సంబంధ విషయాల్లో అఖండమైనటువంటి ఫలితాలని సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, చేస్తున్న ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. ఈ రాశి జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాష్ట్ర జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. మేషం నుంచి మీరు అనుకున్నటువంటి 12 రాష్ట్రాల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.